మార్నింగ్ ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక డైలీ డివోషనల్ అనే ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్న వారు పాస్టర్ అనిల్ కుమార్ హైదరాబాద్ ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రశస్తమైన తన యొక్క స్వరాన్ని మీకు వినిపించాలని ఆశపడుతున్నాడు హల్లెలూయా ప్రియులారా నేటి ఉదయకాల ధ్యానము నిమిత్తం 38వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానిద్దాం నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ప్రియులారా రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ మనం మొరపెట్టిన దినాన ఏ దినాన్నైతే మొరపెడతామో ఆ దినాన్నే ఉత్తరమివ్వగల సామర్థ్యము కలిగిన దేవుడు మనకు ఉన్నాడని నమ్మాలి ప్రియులారా నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు ఆ రోజే మనము జవాబు పొందాలనే ఆసక్తి కలిగి ఉండాలి మనం మొరపెట్టినప్పుడు ఇదిగో ఉత్తరమిచ్చే దేవుడుగా తన సంకల్పాన్ని తన యొక్క ఉద్దేశాలను తెలియజేసే దేవుడుగా మనతో ఉన్నాడు అవును ప్రియులారా ఈ కీర్తనకారుడు అంటాడు దావీదు కీర్తనకారుడు ఆయన తన జీవితంలో అనుభవించిన అనుభవాన్ని మనకు తెలియజేస్తూ అంటే మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆ దినాన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా పాత నిబంధన భక్తులకి కొత్త నిబంధన భక్తులకి వ్యత్యాసం తెలియాలి మొరపెడతాం తెలియాలి ప్రియులారా అందుకనే పాత నిబంధనలో మనం మొరపెట్టాలి కొత్త నిబంధనలో దేవుడు మనలో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి రోమీలు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా దేవుడే ప్రియులారా ఏమని మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆ ఆత్మ మన బలహీనతలు చూసి సహాయం చేయుచున్నాడు అటువలే 8వ అధ్యాయం 26వ వచనం అటువలే ఆత్మ మన బలహీనతలు చూసి సహాయం చేయుచున్నాడు ఈ ఆలయంగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యములు కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు ప్రియులారా కొత్త నిబంధనలో మనము పరిశుద్ధాత్ముడు కలిసి వర్క్ చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం మనలో ఉండి తండ్రి అయిన దేవుడితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా ఇక్కడ గనక చూస్తుంటే మనిషి తన బాధలో నుండి తన యొక్క స్థితిలో నుండి మాట్లాడితే దేవుడు ఉత్తరం ఇస్తాడు ఒక మనిషే మాట్లాడుతుంటే నీలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడుతుంటే ఎంత విజయాలు ఉంటాయి ఇంకొక సీక్రెట్ చెప్తాను యేసుక్రీస్తు స్వయంగా అన్నాడు ఇదిగో నా నామమున మీరు ఏది అడిగితే అది మీకు అనుగ్రహించబడదు ప్రియులారా ఆయన నామములో మనం అడగటం నేర్చుకోవాలి అప్పుడు మన ప్రాణములో గొప్ప శక్తి మన ప్రాణంలో గొప్ప ధైర్యం కలుగుతూ ఉంటుంది అందుకని ఆయన ఒక్కడే ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను బలపరిచాడు దేవుడు అంటున్నాడు ఈరోజు ప్రతిరోజు బలం పొందుకుంటూ ఉంటావు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని నీలో పెట్టి అటువలే ఆత్మ మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి అడుగుడి మీకు ఇవ్వబడును ప్రియులారా దయచేసి మనం అడిగిన రోజున పొందుకున్నామని నమ్మినప్పుడు గొప్ప అద్భుతం జరుగుతా ఉంటుంది ప్రియులారా పాత నిబంధనలో తమ యొక్క కష్టాల గురించి తమ యొక్క బాధల గురించి వ్యాధుల గురించి మనమే విజ్ఞాపన చేయాలి కొత్త నిబంధనలో మనకు సపోర్ట్గా యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉంటాడు మన కొరకు మనము మొరపెడతాం మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడతాడు మన కొరకు యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమును కూర్చుండి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు మన ప్రాణాన్ని త్రాణ పుట్టిస్తాడు మన ప్రాణానికి బలాన్ని అనుగ్రహిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క 8వ అధ్యాయము గనక చూస్తే 8వ అధ్యాయంలో గనక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి
ఈరోజు ఇక 34వ వచనం శిక్ష విధించిన వాడెవడు చనిపోయిన క్రీస్తేస్తే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుడు కుడిపార్శ్వమందు ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. ప్రిలారా మన కొరకు విజ్ఞాపన చేసేవాడు మన కొరకు మొరపెట్టేవాడు కూడా మనకున్నాడు. మనలో చెప్పసక్యము కాని మూలుగులతో మనలో నుండి మాట్లాడేవాడు కూడా మనతో ఉన్నాడు. మనము కూడా విజ్ఞాపన చేస్తాం. ప్రిలారా నీ జీవితంకి నీ ప్రాణానికి గొప్ప ఆదరణ నెమ్మది దొరకదా? కంపల్సరీగా దొరుకుతుంది. కంపల్సరీ నువ్వు ఆదరించబడతావు. ప్రిలారా ఈరోజు తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వమందు ఉన్న కూర్చున్న యేసయ్య నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా అద్భుతం ఏంటంటే నువ్వు తన నామములు ఏది అడిగితే అది ఇచ్చే యేసుక్రీస్తు నామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కూడా. ప్రిలారా జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఏమంటాడంటే 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ అద్భుతమైన మాట అంటాడు. చూడండి, మీరు నేను తండ్రిని వేడుకుందా, సారీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది, నా నామమున మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహించుటకు దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కనుక చూస్తున్నా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో కనుక చూస్తున్నా, ఆయన నామమున ఏది అడిగినా అది మనకి అనుగ్రహిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక చిన్న ప్రార్థన. స్తోత్రాలు తండ్రి యేసయ్య, మీకు స్తుతులు స్తోత్రాలు. ఇవదే కాల సమయంలో మీ బిడ్డలు మొరపెట్టినప్పుడు అద్భుతాలు జరుగును గాక, చుచక్రియలు జరుగును గాక. ఈ బిడ్డలతో మీరును పరిశుద్ధాత్ముడ మీరును కలిసి ప్రార్థన చేస్తున్నాను. దాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.